27th and 28th intervening night oka Disha ane papani veterinary doctor ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్సువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన షాద్ నగర్ చటాన్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది. రెండు కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మన ఏసీపీ షాద్ నగర్ తీసుకోవడం జరిగింది. మనకు అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జల్లు శివ, జల్లు నవీన్, చింతకుంట చెన్నకేశులు A1 to A4. వీళ్ళందరినీ కూడా మనము 20-30 తారీఖు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం జరిగింది. ఆయన ఇచ్చిన రిమాండ్ ప్రకారము మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనము జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. రెండు రోజు మనకు జేఎఫ్సీఎంలో 2/12/2019 జేఎఫ్సీఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 3/12/2019 దాకా మనకు 10 డేస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 డేస్ మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది. సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది. 4th 5th మన వీళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ని మనము ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ది సెల్ ఫోను ఇతర ఆబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ని తీసుకురావడం జరిగింది. మొదటిగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టానని చెప్పి చెప్పడంతో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అందరు కూడా నలుగురు గుంపాయి మన అందరి పైన పోలీస్ పార్టీ పైన రాలి ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు పట్టుకొని మన అందరి పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న 2 వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మనం ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ 4 కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్తోని చనిపోవడం చెప్పి మన నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ దగ్గర మనము A1 and A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చిన్నకేశుల దగ్గర మనము 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక ఎస్ఐకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్లో మొత్తం వాళ్ళు 4 అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని కూడా ఇప్పుడే మనము ఇక్కడ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని మనము మహబూబ్నగర్ హాస్పిటల్లో
టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోని మనము పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్ లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది, విక్టిమ్ కాకుండా అక్యూజ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంచెం అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బోర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు, అవి కూడా కొంచెం అరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంచెం మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మన వచ్చిన డాటా పైన. ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఏమంటే, ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశా ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టొద్దు, పేరు కూడా బయట పెట్టొద్దు అని చెప్పి మీకు మరీ కోరుతూ, మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేము, మనం ఇంకెస్ట్ పిఎంఈ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఇంకా మనము చెప్పలేదు. ఇంకా ఫైర్ ఓపెన్ చేశారు 5:45 to 6:15 మధ్యలో జరిగింది ఇది. బుల్లెట్ ఇంజరీస్ కాలేదు. ఎస్ఐ వెంకటేశ్వర్లు, అవరు నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ భానుత్, అరవింద్ భానుత్, అరవింద్ గౌడ్, అరవింద్ గౌడ్. మనకు ఆ మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, ఏవన్ అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత ఈ చిన్న కేసు ఓపెన్ ఫైర్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ పెట్టారని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దిశను చంపిన తర్వాత తీసుకొచ్చి కాల్చారా, లేకుంటే కాల్చి అప్పుడు బతికే ఉందా అమ్మాయి? లేదు, చచ్చిపోయింది. సో ముఖ్యంగా మీరు అందరు కూడా కోరేది అంటే, అందుకు రకరకాల స్టోరీస్ వస్తున్నాం. మీకు ఏమాదారు కన్ఫ్యూజన్ ఉంటే మనకు అడగాలే. విదౌట్ నోయింగ్ ఎవరో మనకు అక్కడ జైల్లో మాట్లాడాను, లేదంటే బయట పబ్లిక్ మాట్లాడారు, వాళ్ళు ఊరికి వెళ్ళి ఏదో విచారం చేశారని చెప్పైన ఆధారపడి, ఎందుకంటే ఒక ఆడపిల్లలది విషయం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. ప్లీజ్ డు నాట్ ట్రై టు సెల్ ఫోన్ స్విచ్. ఆ సెల్ ఫోన్ స్విచ్ చేయడం జరిగింది. 307 కింద, 176 కింద మనం లేదు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆధారపడి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, మన అందరు కూడా 20 ఇయర్స్ 26 ఇయర్స్ మహమ్మద్, అందరు కూడా 20 ఇయర్స్. వాళ్ళే చెప్పారు, అది ఇంకా మనకు తెలియదు. ప్రధానంగా నిందితులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు కదా సార్, ఇక్కడ తీసుకొచ్చిన మీ పోలీసు ఆధ్వర్యం ఉన్నారు, వాళ్ళు అటాక్ చేయడానికి అంత శక్తి ఉందా సార్? ఉంది వాళ్ళకు. హౌ మెనీ పోలీస్ వర్ అకంపనీయింగ్ ద అక్యూజ్ ఇన్ ద మార్నింగ్ సార్? Which one? How many police were there with the accused in the morning? About 10 people. 10 people. 10. How many people came to the spot with the accused? Sir, how many staff? ఆల్రెడీ 4th అది. సార్ కన్నడలు స్వల్ప వెళ్ళి సార్, ఇట్లాంటి సంఘటనలు చేస్తుంటారు అనుమానం ఉంది. మన అందుకు డాటా చూస్తున్నాం. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్ అయిపోయింది. వాట్ ఈస్ ద నా క్వశ్చన్ సార్? ఆల్ ఓవర్ యు ఆర్ ఆల్ అవేర్ దట్ ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 27th and 28th, ఏ వెటర్నరీ డాక్టర్ ఫ్రమ్ శంషాబాద్ వాస్ కిడ్నాప్ అట్ శంషాబాద్ తొండపల్లి టోల్ ప్లాజా. షీ వాస్ కిడ్నాప్ అండ్ సెక్చువల్లీ అసాల్టెడ్ అండ్ ఆల్సో షీ వాస్ మర్డర్డ్ and the body was brought to Chatanpalli village of Shadnagar mandal and it was burnt. So booking both the cases, we have taken up the investigation. ACP Shadnagar was appointed as the investigation officer and we collected lot of evidence, scientific evidence, and also we collected lot of human intelligence. Basing on the evidence collected, we could apprehend 4 accused who are native of Maktal mandal of Narayanpet district of Telangana state. So all these 4 accused are Mohammed Arif, Jollu Siva, Jollu Naveen and Chintakunta
Chennakeshwalu. All these four accused are residents of Maktal Mandal Narayanpet district. So all the accused were produced before the executive magistrate on 30th, and later on they were all remanded to Cherlapalli jail, and they were all sent to Cherlapalli jail. On 2nd, we petitioned the judicial magistrate to give us the police custody. So getting the orders of the police custody, we got all the four accused from Cherlapalli jail on 4th, and 4th and 5th we interrogated and examined all these accused. Basing on their confession, we came here to this place to recover the victim's cell phone and other objects. So as the party approached this area today early hours, all the four accused got together. They started attacking the police party with stones, sticks and other materials, and also they snatched away weapons from our two officers and started firing. So even though our officers maintained restraint and asked them to surrender, but without listening to us, they continued to fire and continued to attack us. So again our people started in retaliation. In that retaliation, the four accused got killed, and when we examined after the lull, we could find that all these bodies were with bullet injuries. So in this firing also, two of our police officers also got injured, head injury and other grievous injuries. Was there bullet injuries, sir? No, bullet injuries were not there. Two of the accused, A1 Mohammed and also Chintakunta Chennakeshwalu, were found with weapons which were snatched away from police officials. Two of our officers, one SI Venkateshwalu of Nandigama and one PC Arvind Road, were injured in this incident. They have been, first they were sent to the local hospital. After the reference, they have been sent to care hospital for further treatment. So in last 4 days also, we have taken up the investigation of this case. We have done the DNA profiling of the victim as well as the accused. We also collected a lot of scientific evidence to prove this against the crime against this, all these four accused. So we are collecting data from Karnataka, Telangana and Andhra Pradesh about such woman burnt bodies, missing cases, which have been, we are suspecting that these people also must have been involved in other offences also. Once the data comes, then again we will analyze about the involvement of this other, on the other accused. Only my request is that, because it's a very very sensational case, I request you to please maintain the privacy of the victim. Please don't try to reveal the name or also about their family. They were there, they were in different parts of the board, because there are four, no? Only the detailed postmortem is revealed. Sir, who were carrying, who were the officers who were carrying the weapons, and how did the accused manage to unlock the weapons? They were already unlocked, right? They were all experienced. And who were the officers holding the weapons, the two officers? It's all again... Sir, at what time it reported? Why did they come here? Because they had already kept the... material objects in this place. Sir, were they not handcuffed? No, we are not handcuffed. Sir, how many bullets have been fired at that time? Do you have initial videos of the... No. Record of material objects, no? The cell phone and other objects which were of the victim was to be recorded from this place. Sir, how many bullets were fired, sir? Record the material objects, yes. What are the other objects that we are talking about? Power bank, data, power bank is there, watch is there. Sir, how many rounds? That still we have to count for it. That will detail, PME will reveal that. Did you find the phone and the phone bank for which? Yes. When was the phone found and was it buried? Which one? The phone. Where did you find the phone and when was that? In the back side of the bush. Today only we found the phone. Any questions? Sir, at what time it reported and at what time it has ended? How many police persons were with them at the time of... About 10 officers were there. Sir, last question. Lot of criticism coming in that the police has taken law into the hands. Any word from the state home ministry? Because NHRC has also taken it as in suo moto. Law has done its duty. See, law has done its duty, that's all I can say. Sir, what was the reason you brought them here in the middle of the night? Was it a real-time recreation of the crime? Not recreation, because they have taken away the material objects from the victim, like cell phone, data bank. Why night? We came in the early morning. Because already they were facing a lot of threat, you must be aware, that when they were brought to the Sajjanar police station, there was a lot of laundered phone. No, they were not handcuffed. Not handcuffed. No, not handcuffed. How
How long is X-ray fire took place, sir? Almost it was some 15 minutes. 15 minutes. Sir, we'll answer. We'll tell about the investigation, what we are going to do, and reveal to them. Sir, Sajjanar, sir, now NHRC and NHRC has taken a cognizance. What do you want to say about it? We'll answer. Whoever takes cognizance, we'll send a report to all the concerns, to the state government, to NHRC, to all the concerns, we'll send the report. Sir, they were killed in exchange of fire. It was not an encounter. You want to clarify that? Yes, yes. They were killed in exchange of fire. Yes, yes, correct. Any word from the Chief Minister or the State Home Ministry on the incident so far? I'm telling you. Sir, what was the duration of the entire thing, sir? What was the duration of the entire sequence, right from the bridge to what you are and then? Almost 5 to 10 minutes, you can say. 5 minutes. Sir, all the men were they armed? Yes, yes. All of them all were of armed. Them were. And there is a lot of confusion on the 10 days remand or the 7 days. No, 10 days. Unnecessary. That's what I am telling you. A lot of rumors were there. See, such my request to all the media person, both electronic and print. See, when such sensational cases are there, please don't be behind the officers. Please allow us to do the investigation. And unnecessary, don't spread rumors. If it comes from official, you have to report. If it is not coming from the official, please don't report. You can say that there is not much of development in the case. But without... కావద్దు సార్ వాట్ ఆర్ ది థింగ్స్ సార్ 2008 లో వరంగల్ లో జరిగిన ప్లీజ్ ప్లీజ్ నో నో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ సార్ వాట్ ఆర్ ది థింగ్స్ సీజ్డ్ హియర్ సార్ యు సెడ్ ఫోన్ అండ్ సమ్ డేటా బేస్ సంథింగ్ లైక్ దట్ డేటా పవర్ బ్యాంక్ అండ్ ఆల్సో వాచ్ అండ్ సెల్ ఫోన్ సో అండ్ ఎల్ల సార్ ఏడి కన్నడ నీవెల్ల తగదరి ఇది సార్ హిందీ మే బోల్ సార్ హిందీ మే బోల్ సార్ సార్ కట్ హో జాయే సార్ కన్నడ ఏడి సార్ Sir, weapons were unlocked, sir, already. Weapons were unlocked, already unlocked weapons. एक मिनट भैया बाद में निकाल लो वेट फॉर टू मिनट आप सबको मालूम है कि शमशाबाद एरिया में 27th और 28th की रात में एक वेटरनरी डॉक्टर को किडनैप सेक्सुअली असॉल्ट करके और मर्डर भी किया गया अब विक्टिम को बॉडी को लेके यहाँ चटानपली विलेज शाहनगर मंडल में आके बर्न किया गया ये दो केसेस को हम लोग इन्वेस्टिगेशन टेकअप किया हमारा एसीपी शाहनगर हम लोग बहुत मेहनत करना पड़ा इसमें साइंटिफिक एविडेंस कलेक्ट करने के लिए बट इनिशियली क्योंकि कुछ एविडेंस नहीं था कौन किया है करके भी मालूम नहीं था बहुत सेंसेशनल ऑफेंस था बाद में हम लोग ह्यूमन इंटेलिजेंस और साइंटिफिक एविडेंस कलेक्ट करने के बाद चार लोगों को मक्तल मंडल नारायणपेट डिस्ट्रिक्ट से चार लोगों को अरेस्ट किया गया मोहम्मद अलियास आरिफ जल्लू शिवा जल्लू नवीन चिंतकुंटा चन्नकेशलु ये लोग सब मक्तल मंडल का नारायणपेट डिस्ट्रिक्ट का है इन लोग को हम लोग 30th को अरेस्ट करके चरलापल्ली एग्जीक्यूटिव मजिस्ट्रेट के सामने प्रोड्यूस करके चरलापल्ली जेल को भेजे गए बाद में हम लोग जुडिशियल मजिस्ट्रेट को पुलिस कस्टडी के लिए अप्लाई करने के बाद कस्टडी 10 डेज को मिला 4 तारीख को हम लोग इनका कस्टडी लिए गए 4 और 5 उनको एग्जामिन करते हुए और इंट्रोगेशन करते हुए कैसे ऑफेंस हुआ कलेक्ट करने के बाद विक्टिम का सेल फोन डाटा बैंक और उनका वॉच को रिकवर करने का जरूरत था इनके लिए हम लोग ये लोग बताए कि हम लोग जो ऑफेंस हुआ बर्न किया उसी के प्लेस में हम लोग रखे हैं उसको हम लोग वहाँ पे हाई करके दिखाने के लिए पार्टी को यहाँ पे लेके आया
हमारा पुलिस पार्टी आज सुबह यहाँ पे 5:45 को आ गए। सो आने के बाद ये लोग चारों इकट्ठा हुआ, इकट्ठा होने के बाद स्टोन से, लकड़ी से और शार्प ऑब्जेक्ट से उनको हमको अटैक करने स्टार्ट किया और हमारा जो दो पुलिस ऑफिसर से भी वेपन्स खींच लिया। सो हमारा ऑफिसर्स बहुत रिस्ट्रेन करते हुए उनको सरेंडर करने के लिए बताया, बट वो लोग सरेंडर नहीं किया, हमारे ऊपर फायरिंग भी किया, अटैक भी करे। सो बाद में हमारे लोग भी वो फायरिंग करना पड़ा। इन रिटेलिएशन के बाद हम बाद में चेक करे तो फायरिंग स्टॉप होने के बाद चेक करे तो चार लोग बुलेट इंजरीज के साथ मर गए थे। ये लोग दो लोगों के पास हमारा वेपन्स भी दिखे, A1 मोहम्मद के पास और A4 चिंतकुंटा से चन्नकृष्ण के पास हमारा दो वेपन्स मिले। और इस मामले में हमारा दो ऑफिसर्स भी, एक SI और एक कांस्टेबल्स भी, SI वेंकटेश्वर नंदीगामा पुलिस स्टेशन का और एक कांस्टेबल अरविंद गौड़ भी इंजर्ड हुआ। इन लोग दोनों को हम लोग लोकल हॉस्पिटल को चेकअप के लिए भेजे, बाद में उनका रेफरेंस के बाद हम लोग केयर हॉस्पिटल को एडमिट किए गए। इस मामले में हम लोग बाद में इस 4-5 दिन भी हम लोग बहुत इन्वेस्टिगेशन किया, साइंटिफिक एविडेंस कलेक्ट किया इनके खिलाफ और इनका DNA प्रोफाइलिंग भी किया, विक्टिम फैमिली का भी किया। और ये लोग भी हमको कुछ शक है कि ये लोग कर्नाटका, आंध्र और तेलंगाना में भी ऐसे ऑफेंस किए गए रहेंगे। बेसिकली ये वुमन बर्न बॉडीज का केसेस, मिसिंग केसेस का, और इसलिए हम लोग उसका भी डाटा कलेक्ट करके इनका इन्वॉल्वमेंट के बारे में हम लोग एनालिसिस करेंगे। मैं आप लोगों का एक ही रिक्वेस्ट करूँगा, विक्टिम फैमिली को और विक्टिम को प्लीज़ रिस्पेक्ट देयर प्राइवेसी, उनका नाम और उनका पास जाके उनको मत ये तकलीफ देने के लिए मत, आई रिक्वेस्ट यू नॉट टू ट्रबल द फैमिली एंड दी नॉट टू रिवील द नेम ऑफ द विक्टिम। सर VC सज्जनार सर है, क्योंकि 2008 में भी सर एनकाउंटर में कितनी गोली फायर हुई और क्या पुलिस कर्मी को गोली लगी है? वो पुलिस को हेड इंजरी और प्रीवियस इंजरीज हुआ, बुलेट इंजरीज नहीं है। ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದ್ದಂತೆ ಈ ನವಂಬರ್ 27-28 ರಾತ್ರಿ ಒಬ್ಬ ವೆಟರ್ನರಿ ಡಾಕ್ಟರ್ ದಿ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಸೆಕ್ಸುಲಿ ಅಸಾಲ್ಟ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಮರ್ಡರ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಬಂದಿತ್ತು. ಕಿಡ್ನಾಪ್ ತೊಂಡಪಲ್ಲಿ ಟೋಲ್ ಪ್ಲಾಜಾ ದಗ್ಗರ ಆದರೆ ಇಲ್ಲಿ ಶಾದ್ನಗರ್ ಚಟಾನ್ಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ದಗ್ಗರ ಬರ್ನ್ ಆಗಿತ್ತು. ಸೊ ನಮ್ಮ ACP ಶಾದ್ನಗರ್ ಈ ಎರಡು ಕೇಸ್ನ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಟೇಕಪ್ ಮಾಡಿದರು. ನಾವು ಭಾಳಷ್ಟು ಶ್ರಮ ಮಾಡಿ ಸೈಂಟಿಫಿಕ್ ಎವಿಡೆನ್ಸ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಮತ್ತು ಅಲ್ಲಿ ಭಾಳಷ್ಟು ಹ್ಯೂಮನ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಯಾರ್ಯಾರು ನೋಡಿದಾರ, ಯಾರ್ಯಾರು ಬಂದಿದ್ದಾರಂತ ನಮ್ಮ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ 4 ಮುಖ್ಯ ಆರೋಪಿಗಳನ್ನ ನಾವು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಅವರೆಲ್ಲರೂ ಮಕ್ತಾಲ್ ಮಂಡಲ್, ನಾರಾಯಣಪೇಟ್ ಡಿಸ್ಟಿಕ್ ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್. ಅವ್ರ ಹೆಸರು ಮೊಹಮ್ಮದ್ ಅಲಿಯಾಸ್ ಆರೀಫು, ಜೊಲ್ಲು ಶಿವ, ಜೊಲ್ಲು ನವೀನ್, ಚಿಂತಕುಂಟ ಚನ್ನಕೇಶಲು. ಇಲ್ಲಿ ಈ 4 ನಾವು ನಮ್ಮ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರೇಟ್ ಮುಂದೆ ಹಾಜರು ಮಾಡಿ ಅವ್ರ ರಿಮಾಂಡ್ ತೆಗೆದುಕೊಳ್ಳಾಯಿತು. ಅವ್ರನ್ನೇ ಚರ್ಲಪಲ್ಲಿ ಜೈಲ್ 30 ಕಳಿಸ್ಕೊಟ್ಟದಾಯಿತು. ಮತ್ತು ನಾವು ಜುಡಿಷಿಯಲ್ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರೇಟ್ ದಗ್ಗರ ಹೋಗಿ ಮತ್ತೆ ಅವರ ಪೊಲೀಸ್ ಕಸ್ಟಡಿ ಕೇಳಿದ್ವಿ. ಅವರು 10 ನಮ್ಗೆ ಪೊಲೀಸ್ ಕಸ್ಟಡಿ ಕೊಟ್ಟಿದ್ರು. 4 ನಾವು ಚರ್ಲಪಲ್ಲಿ ಜೈಲಿಂದ ಅವ್ರನ್ನ ಕರೆದುಕೊಂಡು 4-5 ಅವ್ರನ್ನೆಲ್ಲರನ್ನ ನಾವು ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಮಾಡಿ ಇಂಟ್ರಾಗೇಷನ್ ಮಾಡಿದ್ದಾಯಿತು. ಇವತ್ತು ಅವರು ಯಾಕಂದ್ರೆ ಅವರು ವಿಕ್ಟಿಮ್ ದಿ ಒಂದು ಸೆಲ್ ಫೋನು, ವಾಚು, ಡಾಟಾ ಬ್ಯಾಂಕ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ರು. ಅವರಿಲ್ಲ, ಇಲ್ಲೆಲ್ಲ ನಾವು ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದೇವೆ, ಈ ಏರಿಯಾದಲ್ಲೇ ಎಲ್ಲ ಆ ಹೆಣ್ಮಕ್ಳನ್ನ ಸುಟ್ಟಿದ್ದೇವೆ, ಆ ಏರಿಯಾದಲ್ಲೇ ನಾವು ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳಿದರು. ಸೊ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಪಾರ್ಟಿದವರು ಇಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಬಂದಾಗ ಅವರೆಲ್ಲರೂ ಗುಂಪಾಗಿ ಅಲ್ಲಿದ್ದ ಸ್ಟಿಕ್ಸ್ನಿ, ಸ್ಟೋನ್ಸ್ನಿ, ಶಾರ್ಪ್ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ನಿ ನಮ್ಮ ಪೊಲೀಸರ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದರು. ಅದೇ ಅಲ್ಲದೆ ಮತ್ತೆ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಇರುವ 2 ವೆಪನ್ಸ್ ಕೂಡ ಕಸ್ಕೊಂಡಿದ್ದರು. ಒಂದು ಕಸ್ಕೊಂಡು ಅವ್ರ ನಮ್ಮ ಮೇಲೆ ಫೈರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದರು. ನಾವು ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕೇಳಿಲ್ಲ, ಸರೆಂಡರ್ ಆಗ್ರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಮ್ಗೆ ಕೇಳಿಲ್ಲ. ಅವರು ಮತ್ತೆ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಫೈರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಇದ್ರು. ನಮ್ಮವರು ಮತ್ತೆ ಫೈರಿಂಗ್ ಮಾಡಬೇಕಾಯ್ತು. ಆ ಫೈರಿಂಗ್ದಾಗ 4 ಮರಣ ಹೊಂದಿದ್ದಾರೆ ಅಂತ ನಮ್ಗೆ ನಂತರ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ತಿಳಿತು. ಅವರೆಲ್ಲರ ಮೇಲೂ ಬುಲೆಟ್ ಇಂಜುರೀಸ್ ಇದ್ದು. ಆ ನಮ್ಮ ದಗ್ಗರ ಕಸಿದುಕೊಂಡ 2 ವೆಪನ್ಸು A1 ಮೊಹಮ್ಮದ್ ದಗ್ಗರ ಸಿಕ್ಕರೆ, ಇನ್ನೊಂದು ವೆಪನ್ ಚಿಂತಕುಂಟ ಚನ್ನಕೇಶ್ವರ್ ದಗ್ಗರ ಸಿಕ್ತು. ಇಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನು ಈಗ ಅವರು ನಮ್ಮಲ್ಲಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರು ಕರ್ನಾಟಕ, ತಮಿಳ್ನಾಡು, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಕೂಡ ಆಫೆನ್ಸ್ ಮಾಡಿರ್ಬೋದು ಅಂತ ನಮಗೆ ಅನುಮಾನ ಇದೆ. ಈ ಒಕ್ಕ ಇನ್ಸಿಡೆಂಟ್ ಇದ್ದಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರು ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ಸು ಇಂಜುರಿ ಆಗಿದ್ದಾರೆ. ಸೀರಿಯಸ್ ಹೆಡ್ ಇಂಜುರೀಸು, ಗ್ರೀವಿಯಸ್ ಇಂಜುರೀಸ್ ಆಗಿದೆ.
ಅವರು ಒಬ್ರು ಎಸ್ ಐ ವೆಂಕಟೇಶ್ವರ್ಲು ನಂದಿಗಾಮ, ಇನ್ನು ಇನ್ನೊಬ್ಬರು ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಅರವಿಂದ್ ಗೌಡ್, ಅವರಿಬ್ರು ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ ಶಾರ್ನಗರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾಯ್ತು. ನಂತರ ಅವರು ಅಲ್ಲಿದ್ದ ಡಾಕ್ಟರ್ಸ್ ಇವರಿಗೆ ಮತ್ತೆ ಹೆಚ್ಚಿನ ಚಿಕಿತ್ಸೆ ಬೇಕಂತ ಹೇಳಿದಾಗ ಅವರಿಗೆ ಅಲ್ಲಿ ನಾವು ಕೇರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಟ್ ಮಾಡಿದ್ದೇವೆ. ಅವರು ಐ ಸಿ ಯು ಡಲ್ಲಿದ್ದಾರೆ, ಈಗ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಇನ್ನೂ ಈ ಲಾಸ್ಟ್ ಒಂದು ವೀಕ್ದಿಂದ ನಾವು ಅವರ ಈ ಅಕ್ಯೂಸ್ಡ್ ಡಿ ಎನ್ ಎ ಪ್ರೊಫೈಲಿಂಗ್ ಮಾಡಿದ್ದಾಯ್ತು, ಅದೇ ವಿಧಂಗ ವಿಕ್ಟಿಮ್ ಫ್ಯಾಮಿಲಿದ್ ಕೂಡ ಡಿ ಎನ್ ಎ ಪ್ರೊಫೈಲಿಂಗ್ ಮಾಡಿದ್ದಾಯ್ತು, ಅದಲ್ಲದೆ ಸೈಂಟಿಫಿಕ್ ಎವಿಡೆನ್ಸ್ ಕೂಡ ಭಾಳಷ್ಟು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದಾಯ್ತು. ಸೊ ಈ ಒಕ್ಕ ಮತ್ತೆ ಬಂದ ನಮ್ಮ ಡಾಟಾನು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಇವರಿಂದ ಮತ್ತೆ ಯಾರಾದರೂ ಆಫೀಸಲ್ಲಿ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿದ್ದಾರೆ ಕೂಡ ನಾವು ಅನಾಲಿಸಿಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಎಲ್ಲರಿಗೂ ನಾವು ಅಷ್ಟೇ ಕೇಳೋದಂದ್ರೆ ಈ ವಿಕ್ಟಿಮ್ದು ದಿಶಾ ಫ್ಯಾಮಿಲಿದ ಬಗ್ಗೆ ಭಾಳಷ್ಟು ಅವ್ರ ಪ್ರೈವಸಿ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಿ, ಅವ್ರ ಹೆಸರಾಗಲಿ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಹೆಸರಾಗಲಿ ಎಲ್ಲಿ ಪ್ರಚಾರ ಮಾಡಬಾರ್ದಂತೆ ನಾನು ಸೈಬರಾಬಾದ್ ಪೊಲೀಸ್ ಪರವಾಗಿ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೆ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. ಯಾವ ರೀತಿ ಸವಾಲ್ ಆಗಿತ್ತು ಸರ್ ಪೊಲೀಸರಿಗೆ, ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಅಲ್ಲೋಲ್ ಕಲ್ಲೋಲ್ ಸೃಷ್ಟಿ ಆಗಿತ್ತು, ಯಾವ ರೀತಿ ನಿಮ್ಗೆ ಸವಾಲ್ ಆಗಿತ್ತು ಇಡೀ ತೆಲಂಗಾಣ ಪೊಲೀಸರಿಗೆ? ಅಂದ್ರೆ ಅದು ಬಿಕಾಸ್ ಹಿ ವಾಸ್ ಎ ವೆಟರ್ನರಿ ಡಾಕ್ಟರ್, ಮತ್ತೆ ಅಲ್ಲದೆ ಒಂದು ಕಿಡ್ನಾಪ್ ಆಗಿ ರೇಪ್ ಆಗಿ ಬರ್ನ್ ಮಾಡಿದ್ರು, ದಟ್ ಇಸ್ ವೈ ಇಟ್ ಬಿಕೇಮ್ ಸೆನ್ಸಿಟಿವ್.